తెలంగాణలో రైతు బంధు 8వ విడత నిధులు నేటి నుంచి అన్నదాతల ఖాతాల్లో జమ కానున్నాయి. తొలి రోజు ఎకరం వరకు వ్యాపార భూమి ఉన్నవారికి నగదు జమ చేయనున్నారు. గతంలో మాదిరిగానే రోజుకు ఒక ఎకరం చొప్పున పెంచుకుంటూ 10 రోజుల్లో నిధులు పంపిణీ పూర్తి చేస్తారు. ఈ యాసంగి పంట పెట్టుబడి సాయి కింద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి 7645 కోట్లు విడుదల చేసింది. ఈ సీజన్లో 66,61,638 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. మొత్తం 1,52,91 ఎకరాలకు రైతు బంధు వర్తించనుంది. డిసెంబర్ 10వ తేదీ నాటికి ధరణి పోర్టల్లో నమోదైన పట్టదారులతో పాటు ఆర్ఎఫ్ఓఆర్ పట్టదారులకు కూడా 8వ విడత రైతు బంధు అందనుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం 7 విడతల్లో కలిపి రైతు ఖాతాల్లో 43,036 కోట్లు జమ చేసింది. 8వ విడతతో కలిపి ఈ మొత్తం 50,000 కోట్లు దాటనుంది. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయిన వెంటనే వారి రిజిస్టర్ ఫోన్లకు మెసేజ్ పంపిస్తారు.